సచివాలయ భవనాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. మంత్రులు అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ భవనాల నీలమట్టం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అర్ధరాత్రి నుంచే పోలీసు బందోబస్తు మధ్య భవనాలు కూల్చివేస్తున్నారు. వచ్చే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి కొత్త సచివాలయంలో భవనాలు అందుబాటులోకి తెచ్చేలా సర్కారు ముందుకెళుతోంది. భద్రతాపరమైన కారణాల వల్ల ప్రస్తుతం ఉన్న సచివాలయం భవనాలు శ్రేయస్కరం కాదని భావించిన సర్కారు కొత్త భవనాల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయ భవనాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నలుగురు ఇంజనీరింగ్ చీఫ్లతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను పరిశీలించిన అధికారుల కమిటీ ప్రస్తుతం ఉన్న భవనాల్లో సౌలభ్యపరంగా భద్రత లేదని పేర్కొంది. అందుకే సచివాలయంలోని భవనాలను కూల్చివేసి కొత్తవి నిర్మించాలని సిఫారసు చేసింది. నిపుణుల కమిటీ సూచనల మేరకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. అందుకనుగుణంగా కొత్త భవనాల నిర్మాణానికి పచ్చజెండా ఊపిన రాష్ట మంత్రివర్గం అందుకు కావాల్సిన నిధులను మంజూరు చేసింది. అనంతరం 2019 జూన్ 27న కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సచివాలయంలో భవనాల కూల్చివేతకు చర్యలు చేపట్టడంతో అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ప్రభుత్వ కార్యాలయాలన్నీ బూర్గుల రామకృష్ణారావు బీఆర్కే భవన్ కు తరలించారు. రాష్ట ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతమున్న భవనాలు నీలమట్టం చేయాలని భావించడం సరికాదంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా తాత్కాలికంగా కూల్చివేతలు ఆపారు. భవనాలు నీలమట్టం చేయాలని ఎందుకు నిర్ణయించారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం సూచనల మేరకు ఇంజనీరింగ్ చీఫ్ కమిటీ ఇచ్చిన నివేదికను సర్కారు కోర్టు ముందు ఉంచింది. ఆ అంశంపై సుదీర్ఘ వాదనలు సాగాయి. అనంతరం సచివాలయంలోకి భవనాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. భవనాల కూల్చివేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో భవనాలు నీలమట్టం చేసే ప్రక్రియను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా తొలి రోజు ఐటీ శాఖ సర్వర్తో పాటు అగ్నిమాపక కేంద్రాన్ని అధికారులు ఖాళీ చేయించారు. మరుసటి రోజు సచివాలయంలోని పాత వాహనాలను వేరే ప్రాంతానికి తరలించారు. భవనాలు ఎలా కూల్చివేయాలన్న అంశంపై కొద్ది రోజులుగా కసరత్తు చేసిన సర్కారు నీలమట్టానికి సంబంధించి వివిధ అంశాలను పరిశీలించింది. ఇన్ప్లోజివ్ టెక్నాలజీ పేలుడు పదార్థాలను వినియోగించి ధ్వంసం చేయాలని భావించింది. అయితే పేలుడు పదార్థాలు వినియోగిస్తే పక్కన ఉన్న నివాసాలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన సర్కారు చివరకు యంత్రాలతో నీలమట్టం చేయాలని నిర్ణయించింది. వీలైనంత త్వరగా భవనాల కూల్చివేతను పూర్తి చేయాలని నిర్ణయించిన సర్కారు శ్రావణ మాసంలో కొత్త భవన పనులు ప్రారంభించాలని యోచిస్తోంది. ఇప్పటికే ముంబైకి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ సహా పలువురు ఆర్కిటెక్టులు ప్రభుత్వానికి నమూనాలు అందించారు. వాటిపై ఇప్పటికే వారు ప్రజెంటేషన్ సైతం ఇచ్చారు. అవన్నీ సీఎం పరిశీలనలో ఉన్నాయి. సువిశాలంగా అత్యాధునిక హంగులతో పూర్తిగా పర్యావరణ హితమైన సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తోంది. భవన నిర్మాణ పనులు షాపూర్ పాలంజీ సంస్థకు అప్పగించినట్లు సమాచారం. వచ్చే జూన్ 2 రాష్ట్ర అవతరణ కొత్త సచివాలయం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. రాష్ట సచివాలయం కూల్చివేత పనులు జరుగుతున్న నేపథ్యంలో సచివాలయం వైపు వాహనాలు రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. సచివాలయ ప్రాంగణానికి 1/2 కిలోమీటర్ చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. దారులన్నీ మూసివేశారు. ఖైరతాబాద్, రవీంద్ర భారతి, హిమాయత్ నగర్ కూడళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పొరపాటున సచివాలయం వైపు వచ్చిన వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తున్నారు.